चिकित्सा शासन सभ्यु प्रियतम नायक डाक्टर संजय कुमार अन्ना गारी आदेश मेरे को कोविड 19 ఉన్నటువంటి సమయంలో నిర్వహిస్తున్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి మాస్కులు సానిటైజర్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారికి స్థానిక కౌన్సిలర్లు చుక్క నవీన్ గారికి అలాగే పద్మ గారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరావన్న గారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కళాశాల యాజమాన్య అందరికీ కూడా హృదయ మరి నేడు మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఈ కరోనా వైరస్ ఇటువంటి సమయంలో కూడా ముఖ్యంగా విద్యార్థులు మరి వారి విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి విద్యార్థులకు అవసరమైనటువంటి మాస్కులు కూడా శానిటైజర్లు అందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అదేవిధంగా మా వంతు బాధ్యతగా కూడా జగిత్యాల శాసన సభ్యులు సంజయన గారి ఆదేశాల మేరకు వివిధ గ్రామాల నుండి కూడా విచ్చేస్తున్నటువంటి ముఖ్యంగా మన జగిత్యాల పట్టణానికే తలమానికమైనటువంటి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నటువంటి పేద పిల్లలందరికీ కూడా ఈరోజు శానిటైజర్లు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి సహకరించినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారు ప్రవీణ్ గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజు లోపల విద్యార్థుల పక్షాన కూడా టిఆర్ఎస్వి కృషి చేస్తుందని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై రోజు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈ శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ నన్ను ఆహ్వానించినటువంటి మా మిత్రుడు సహోదరుడు ముఖేష్ కన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్కు ఇచ్చేసినటువంటి చైర్మన్ గారికి శ్రావణి గారికి అదేవిధంగా మా అన్నగారు అయినటువంటి సింగారావు గారికి మా వల్లి గారికి పద్మకి గారికి అందరికి ఇచ్చేసి ధన్యవాదాలు. పట్టణంలోనే చారిత్రాత్మకమైన ఎస్కేఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఈరోజు మన చిన్న చెల్లెలకు ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో మా వంతుగా మా తరఫున ఒక చిన్న సహాయంగా శానిటైజర్స్ మరియు మాస్క్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు చుక్క నవీన్ గారికి ఇచ్చేసినటువంటి కౌన్సిల్ సభ్యులు సోదరిమణి సిరికొండ పద్మ సింగరావు గారికి మరియు పాల్గొన్నటువంటి గౌరవ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి పిల్లలకు మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మరి అందరం కూడా పోరాటం చేస్తున్నాము. మరి ఇలాంటి సమయంలో కూడా ఇప్పటి వరకే విద్య అనేది చాలా వరకు కూడా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి స్ప్రెడ్ ఎక్కువగా ఉంది, కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే మరి విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ఇదివరకే ఆన్లైన్ క్లాసెస్ కూడా కొన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ అయిపోయాయి. మరి దానికి తగ్గట్టుగా కూడా జగిత్యాల మున్సిపల్ పక్షాన కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఒక 2-3 రోజుల ముందు నుంచే దాదాపుగా పట్టణంలోని అన్ని పాఠశాలలు కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ప్రారంభమైన ముందుగానే దాదాపుగా అన్ని కాలేజెస్లో కూడా మున్సిపల్ పక్షాన శానిటైజేషన్ ఇంటెన్సివ్ శానిటైజేషన్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు అంటే కోవిడ్ వచ్చిన కేసెస్తో పాటు ఇవి కూడా స్పెషల్గా తీసుకొని మరియు మున్సిపల్ నుంచి శానిటైజేషన్ చేయించాము. అలాగే ఈరోజు కూడా మరి శానిటైజ్ ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ నుంచి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థినులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి వారి కోసం మా తరఫున ఒక చిరు ప్రయోగంగా ఈరోజు శానిటైజర్స్ మరియు మాస్కులు అందించడం జరుగుతుంది. అలాగే మరి ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము కానీ మీ వరకు మీరు మీ ఆరోగ్య భద్రత దృష్ట్యా కూడా మీ వరకు మీరు కూడా భాగస్వాములై కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరియు ఎవరికి వారు పర్సనల్గా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంత వీలైనంత మట్టుకు బయటికి రాకుండా ఉండడం మంచిది. ఎందుకంటే బయట చూస్తుంటే కొంతమంది చిన్నపిల్లలతో బయటకు వస్తున్నారు, మరి షాపింగ్ అని అది అని ఇదని, మరి కొంత చూసుకొని రండి. ఎందుకంటే బయట పరిస్థితులు వృద్ధులకు పిల్లలకైతే వచ్చే విధంగా లేదు పరిస్థితి. స్ప్రెడ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మరి చాలా వరకు కూడా జాగ్రత్తలు పాటించండి. వీలైనంత మట్టుకు బయటికి రాకుండా చూసుకోండి వృద్ధులు పిల్లలు. అలాగే వచ్చినా కూడా ఏదైతే
అత్యవసరం ఉందో దానికి మోసమే రండి. వచ్చినా చాలా జాగ్రత్తగా శానిటైజర్లు వాడడం, వెంట వెంటనే చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం, మరియు ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం అనేది చేయండి. అలాగే ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఇప్పటి వరకు అన్ని వార్డులలో కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రజలందరూ కూడా తీసుకొని వస్తున్నారు. ఏదైనా సస్పెక్టెడ్ కేసు ఉన్నా అలాగే శానిటైజేషన్ చేపించండి అని మమ్మల్ని అలాగే గౌరవ వార్డు సభ్యులందరినీ కూడా అడగడం జరుగుతుంది. వెను వెంటనే కూడా మేము స్పందించి ఇంటెన్సివ్ శానిటైజేషన్ స్ప్రే అన్ని వార్డులలో కూడా చేపిస్తున్నాము. అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మరీ ముఖ్యంగా పిహెచ్సి సెంటర్లో కూడా చేయించడం జరుగుతుంది. మరి ఇప్పటికీ కూడా ఆ శానిటైజేషన్ కొనసాగుతుంది, ఇక మీదట కూడా కొనసాగుతుందని చెప్తాం. ఎందుకంటే ఈ కరోనాకు మందు లేదు, మరి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియలేము. ఖచ్చితంగా మరి శాస్త్రవేత్తలందరూ చెప్తున్నారు మనం కరోనాతో కలిసి జీవించాల్సిందే అని. మరి అలాంటప్పుడు మన వ్యక్తిగత పరిశుభ్రతే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే మన ఈ చిన్న చిన్న శానిటైజర్స్ ఎప్పటికప్పుడు వాడడం, బయటకు వస్తే మాస్కులు ధరించడం, ఇట్లాంటివి మాత్రం మరీ ముఖ్యంగా మన ప్రాథమిక బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కూడా మేము అరగగానే వెంటనే అరేంజ్ చేసినందుకు గాను విద్యార్థి విభాగం నాయకులు సోదరుడు తమ్ముడు బాగోజీ ముఖేష్ గారికి మరియు సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇలాంటి సమయంలో కూడా మా వాయిస్ని ప్రజల వరకు కూడా తీసుకువెళ్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.